క్షీరాల రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. 4 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు తాజాగా చీరాల రైల్వే స్టేషన్ ఎదుట టీడీపీ సీనియర్ నాయకులు కరణం బలరాం కృష్ణమూర్తి ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. రా కదలిరా, కులమత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మనల్ని నమ్మించి వంచిన నాయకులకు బుద్ధి చెప్పేలా తిరగబడ్డం తెలుగు బిడ్డ అంటూ రైల్వే స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు పట్టణంలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.